భారత రెస్లింగ్ సమైక్యలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్నాయి। అయితే ఈ పరిణామాలకు నిరసనగా పలువురు క్రీడాకారులు తమ పొందిన ప్రతిష్టాత్మక పురస్కారాలను కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తున్నారు। ఇందులో భాగంగా ప్రముఖ రెస్లర్ వినేష్ ఫోగట్, కేల్ రత్న అదే విధంగా అర్జున అవార్డులను వెనక్కి చేసింది। ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు। ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీర్పుపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు। యావత్ దేశానికి సంరక్షకుడైన ప్రధాని నరేంద్ర మోడీ ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతుందని అన్నారు। దేశంలో ప్రతి కూతురికి ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్య అన్న రాహుల్ ఆ తర్వాత ఏదైనా అవార్డు అని పేర్కొన్నారు। ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే బాహుబలిగా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా అని మోదీని ప్రశ్నించారు। करके यहाँ से निकल गई है गणेश फोगाट, करके यहाँ से निकल गई है गणेश फोगाट, करके यहाँ से निकल गई है गणेश फोगाट। पार्लियामेंट नई पार्लियामेंट इनॉग्रेशन का उस दिन उनको डिटेन किया गया था।